శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏండ్లు నివసించాను, ఈ కాలమంతయు వారు తిరగలి విసిరచనే ఉంది. నిత్యము వారు విసిరినవి గోధుమలు కావు. భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగుని తిరగలి యొక్క కింది రాయి కర్మ, మీది రాయి భక్తి, చేతితో పట్టుకునిన పిడి జ్ఞానము, జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కరమును గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలను, అహంకారమును చంపుకునవలని. ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యుకతే తిరగలి జ్ఞానమును చేసి ధాన్యముని వేసి విసురుచుండె. దాన్ని చూసి కబీరు ఏడ్వసాగాను, నిపతి నిరంజనుడును యొక్క సాధు పుంగపుడిది చూచి కారణం అడుగుగా కబీరు ఇట్లు జవాబిచ్చాను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరగలిలో విసిరబడదను కదా. దానికి నిపతిని నిరంజనట్లు బదులు చెప్పాను, భయము లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకొను అనగా జ్ఞానమును విడవకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నాను, నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిము. నీవు తప్పగా రక్షింపబడదు. 14వ పేజీ సమాప్తం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓ.